Bye. Yeah. కాపు చిన్న చిన్నచూపు చూస్తూ కాపు బిడ్డలకు అందాల్సిన సంక్షేమ ఫలాలను పక్కదారి పట్టిస్తున్నారని కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లినెడ్డి తిరుమలరావు ఆరోపించారు రానున్న రోజుల్లో కాపు జాతిని రాజకీయంగా ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎన్నో పోరాటాలైనా చేస్తామని కాపుల అభ్యున్నతి కొరకు కాపు సంక్షేమ సేన ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుందని అన్నారు కాపులకు అందాల్సిన సంక్షేమ ఫలాలు కాపులు పడుతున్న ఇబ్బందులపై రేపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నూట ఐదు నియోజకవర్గ కేంద్రాల్లో ఎంఆర్ఓలకు వినతిపత్రాలు ఇవ్వనున్నామంటున్న కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లినేడి తిరుమలరావుతో మా ప్రతినిధి ఏడుకొండలు ఫేస్ టు ఫేస్ ఏర్పాటు చేసి పోరాడుతున్నటువంటి సమయంలో ఇప్పటికే ఏడాది కాలం గడిచింది అయితే రేపు కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కాపులకు కావాల్సినటువంటి హక్కుల మీద ఈ ఎంఆర్ఓలకు మెమరాండం ఇవ్వనున్నారు ఈ నేపథ్యంలో దీనిపైన స్పందించడానికి ఉన్నారు సంక్షేమ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు రావు గారు మనతో ఉన్నారు వారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఏడాది కాలం గడిచింది మీరు ఏర్పాటు చేసిన ఇప్పుడు ఏం చేయబోతున్నారు రాబోయే రోజుల్లో మా కాపు సంక్షేమ సేన ఇది శ్రీ చేగుండి హరి రాంజాయ్ గారు మాజీ హోంమంత్రులు నరసాపురం పార్లమెంటు సభ్యులు ఆయన ఆధ్వర్యంలో ఆయన స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు నేను స్టేట్ ఉపాధ్యక్షులుగా ఉన్నాను నేను మేము ఓటే కోరుకుంటున్నాం కాపులందరినీ బీసీల్లో చేర్చాలని మాకు రావాల్సిన వనరులన్నీ కూడా మీరు ఏర్పాటు చేయాలి ఏ గవర్నమెంట్ అన్నా మాకు గవర్నమెంట్తో వ్యక్తులతో సమస్య లేదు మాకు మాకు కావాల్సింది మా కాపులందరూ బాగుండాలి మా కాపులందరినీ పిల్లలందరూ చదువుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ అన్నిట్లో కూడా మమ్మల్ని ముందు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం సరే ఇప్పుడు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం కాపుల కోసం అని అది చేసాం ఇది చేసామని చెప్తూ ఉన్నారు ఎలక్షన్ సమయానికి కాపులకి మేము పెద్దపేట వేస్తున్నాం అంటున్నారు అయితే ఈ గడిచిన రెండు సంవత్సరాల్లో అసలు కాపులకి ఏమైనా చేశారంటారా ఏం చేయలేదండి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ మోహన్ మోహన్ రెడ్డి గారు ఓటే చెప్పారు కాపులకి మేము ఏమి చేయమనే చెప్పారు ఆ రోజు ఈస్ట్ గోదావరి మీటింగ్లో మేము కాపులకి రిజర్వేషన్ ఇవ్వు అని చెప్పారు మేము ఓటే రిక్వెస్ట్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారిని మా కాపు బిడ్డల్ని మా అందరినీ కూడా కొద్దిగా మీరు సహాయం చేయాలి కాపులని అందరినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి మేము కూడా చాలా లేని కుటుంబంలో ఉన్నవాళ్ళు ఉన్నారు చాలా పేద బడుగు వర్గాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు దయచేసి మా అందరికీ కోఆపరేట్ చేసి మమ్మల్ని బీసీలో కలపండి మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుంటాం మేము అలాగే సార్ కాపులు బిడ్డలకి ఏదైతే విద్య విదేశీ విద్యా విద్య కోసం గత ప్రభుత్వం పది లక్షలు కేటాయించింది ఒక్కొక్కరికి అయితే దాంట్లో ఐదు లక్షలు మాత్రమే ఇచ్చారు మిగిలిన ఐదు లక్షలు ఇవ్వలేదు ఈ ప్రభుత్వం ఎందుకని దాని విషయంలో చిన్న చూపు చూస్తుందంటారు అసలు రూపాయి బిళ్ళ ఇవ్వలేదండి కాపులకి విదేశీ విద్యలో పోయిన వెళ్ళిపోయిన తెలుగుదేశం గవర్నమెంట్లో కొంత కాంత వచ్చింది ఇందులో అసలు రూపాయి బిళ్ళ కూడా ఇవ్వట్లేదు మీకు సార్ ఫైనల్గా ఏంటంటే కాపుల కోసం ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారండి కాపుల్ని అదే అండి మాకు కావాల్సింది కాపుల్ని బీసీలో చేర్చాలి కాపులు విద్యాకి కావలసిన వనరులన్నీ మీరు గవర్నమెంట్ ద్వారా మాకు కాపు బిడ్డలందరికీ సమకూర్చాలి కాపుల్ని మీరు చిన్న చూపు చూస్తున్నారు చిన్న చూ చూ చూడద్దు కాపులని అందరినీ కూడా మీరు ఇవన్నీ మా డిమాండ్లు నెరవేరిస్తే మిమ్మల్ని మేము కాపులందరూ కూడా నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను రేపు తొమ్మిదో తారీఖున కాపులందరూ కలిపి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ యొక్క ఎంఆర్ఓలకి ఇచ్చేటువంటి మెమరానోలో ముఖ్య ఉద్దేశం ఏంటి ఏమీ లేదండి కాపు సంక్షేమ సేన తొమ్మిదో తారీఖు వచ్చినప్పటికి సంవత్సర కాలం పూర్తవుతుంది ఆ రోజుని మా గురుగారు చేగుండరి గారు రాష్ట్ర అధ్యక్షులు ఒక పిలుపునిచ్చారు స్టేట్ వేడు మొత్తం ఎంఆర్ఓలకి మెమ్రాన్లని ఇవ్వాలని చెప్పేసి అది అన్నీ కూడా స్టేట్ వేడ్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మండలాల్లో టౌన్లో కూడా ప్రతి కాపు బిడ్డ వెళ్ళి ఎంఆర్ఓకి మెమరాన్ని ఇస్తారు ఇచ్చి మా బాధలని ఎంఆర్ఓ గారి ద్వారా కలెక్టర్ గారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని మా ఉద్దేశం ఓకే సార్ ఇది మొత్తం మీద చూస్తే రాష్ట్ర కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్ినీడి మల్ తిరుమలరావు గారు బా బాబీ గారు చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ నరేస్తా ఏడుకొండలు కొండలు నైన్ నైన్టీవీ భీమవరం పశ్చిమగోదావరి జిల్లా నుండి